ఏపీ తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం సమాధానం ఇచ్చింది. అసెంబ్లీ స్థానాలకు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని, సీట్ల పెంపుపై 2026 వరకు వేచి చూడాల్సిందే అని క్లారిటీ ఇచ్చింది. అప్పటివరకు ఏపీ తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచలేమని చెప్పింది కేంద్రం. ఏపీ తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం సమాధానం ఇచ్చింది. అసెంబ్లీ స్థానాలను పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని, సీట్ల పెంపుపై 2026 వరకు వేచి చూడాల్సిందే అని క్లారిటీ ఇచ్చింది. అప్పటివరకు ఏపీ తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచలేమని చెప్పింది కేంద్రం. ఏపీ తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం సమాధానం ఇచ్చింది. అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమంటూ కేంద్రం చెప్పింది. పూర్తి అప్డేట్ అందించడానికి ఈ విషయానికి సంబంధించి మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, 2026 వరకు కూడా వేచి చూడాల్సిందే అంటూ కేంద్రం చెప్పింది, నేపథ్యంలో రాష్ట్రాల దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? నలిని, ఏదైతే ఏపీ విభజన చట్టం ప్రకారము ఖచ్చితంగా తెలంగాణతో పాటు ఏపీలో కూడా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. దీంతో రాజకీయంగా ఎవరైతే కొత్తగా పెరిగేటటువంటి సీట్లు చాలామందికి అవకాశాలను కల్పిస్తాయి. అంతేకాదు, ఇది రాజకీయ పార్టీలకు కూడా మంచి అవకాశంగా మారుతుందని చెప్పి రాజకీయ పార్టీలు అన్ని కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు హోంశాఖను ఓ ప్రశ్న వేశారు. ఏదైతే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్ల పెంపు ఎప్పుడు ఉండబోతుంది, దీనికి ఎటువంటి ప్రాతిపదికన చేస్తారు అనేది ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. వాస్తవానికి విభజన చట్టం ప్రకారము ఏపీలో ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి 175 సీట్లు 225 సీట్లకు పెరగాల్సి ఉంటుంది. మరోపక్క తెలంగాణకు 119 నుంచి 153 సీట్లకు పెరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికిప్పుడు అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదు, ఇప్పటికిప్పుడు పెంచాలి అంటే మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించాల్సి ఉంటుందని చెప్పి హోంశాఖకు సంబంధించినటువంటి సహాయ మంత్రి నిత్యానందరాయ్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాస్తవానికి ఎప్పుడు పెరుగుతాయనేది ప్రశ్నించినప్పుడు మాత్రం ఏదైతే 2026లో ఏదైతే జనాభా గణనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ప్రచురించిన తర్వాతనే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్ల పెంపు అనేది ఉంటుందని చెప్పి వాళ్ళు స్పష్టం చేశారు. మొత్తానికైతే ఇప్పటికిప్పుడు ఈ అసెంబ్లీ సీట్ల పెంపు అనేది ఉండదు, ఏదైతే జనాభా గణన తర్వాతనే అంటే 2026 తర్వాతనే ఈ అవకాశం ఉంటుందని చెప్పి కేంద్ర హోంశాఖ చెప్పింది. అయితే ఇప్పుడే కనుక సీట్లను పెంచాలంటే ఖచ్చితంగా అంటే ఏదైతే ఏపీ విభజన చట్టాన్ని ఉపయోగించుకుంటూ దాన్ని ఏ విధంగానైతే అసెంబ్లీకి సంబంధించి అంటే సీట్ల పెంపుదలకు సంబంధించి రాజ్యాంగంలో సవరణ చేయాల్సి ఉంటుందని చెప్పి కేంద్రం అయితే ఒక ఆప్షన్ పెట్టినటువంటి పరిస్థితి. మరి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తమ అసెంబ్లీ సీట్లను పెంచుకోవాలంటే ఆ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఆ దిశగా మరి రాష్ట్రాల నుంచి ఎటువంటి ఒత్తిడి ఉంటుంది, వాళ్ళు చేసేటటువంటి ఒత్తిడిని కేంద్రం తలొగ్గి నిజంగా ఆ సవరణ చేస్తుంది అనేది కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ సీట్ల పెంపు అనేది లేదు, 2026 తర్వాతనే ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నలిని, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.